అలాగే ఫ్యాసిజం అనేది ఒక సంఘటన కాదు. ఒక సంఘటన అయితే మణిపూర్లో దౌర్జన్యం జరిగింది, అత్యాచారం జరిగింది, ఖండించండి, ఉదయించి తీస్తాం, ఒక వినతి పత్రం సమర్పిస్తాం, వీలైతే రాస్తారోకలు చేస్తాం, ఏదో చేస్తాం, ఏదో ఒక నిర్ణయం చట్టం దుర్మార్గమైన చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తాం. అటువంటి సంఘటన కాదు ఫ్యాసిజం అనేది, అది ఒక ప్రాసెస్, అది ఒక ప్రక్రియ, అది క్రమంగా కొంచెం కొంచెంగా వస్తుంది. క్యాన్సర్ లాగా ఒకటో దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ అట్లా వస్తుంది. ఒక్కసారి మనం నాలుగో దశ వచ్చేదాకా మనకు తెలియదు. కాబట్టి ఈ అసహన భావాలు, ఫ్యాసిజం అనే మాట అందరూ అంగీకరించరు, ఫ్యాసిజం కాదా ఇది, భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న వాతావరణాన్ని ఫ్యాసిజం అన్నారా, ఏమనాలి అని పద చర్చ చాలా జరుగుతుంది. కమ్యూనిస్టులకు చాలా ఎక్కువ చేస్తున్నారు పద చర్చ. పదాల ముఖ్యం, నామినికేషన్ ముఖ్యం కాదు. దేశంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి, దేశంలో ఉన్న స్థితి ఏమిటి, మనుషులు క్రమంగా ఫాసిజానికి మిగతా నియంతృత్వం అనుకున్న తేడా ఏంటి, నియంతృత్వం సాధారణ నియంతృత్వం ఏం చేస్తుందంటే పౌరుల సమర్థ సంబంధాలు ఇద్దరికి అవసరమైన బలప్రయోగం చేసి తనకు కావాల్సిన పని సాధించుకుంటుంది. ఫ్యాసిజం అట్లా కాదు, ఫ్యాసిజంలో ప్రజల సమ్మతి ఉంటుంది. ఒక 10 మంది చంపేస్తే ఒక సంఘటనలో దానికి దేశం అంతా మౌనంగా ఉండటం, సపోర్ట్ చేయడం చేస్తుంది. రోడ్డు మీద ఒక మనిషిని కొట్టి చంపుతూ ఉంటే చుట్టూ మూక తలా ఒక చెయ్యి, తలా ఒక రాయి వేస్తారు, వీళ్ళకి సపోర్ట్ కొడతారు. ఇది ఫ్యాసిజానికి మామూలు నియంతృత్వానికి దేశంలో ఉన్న వాతావరణం, ఈ రెండో వాతావరణం. జరుగుతున్న దుర్మార్గాలకి, జరుగుతున్నటువంటి అత్యాచారాల కానీ, జరుగుతున్న వాటన్నిటి, ఏదైతే మన అమానవీయమైన సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ప్రజల మద్దతు ఉంటుంది. ఆ ప్రజల మద్దతు ఉన్నదాన్ని, ఆ మద్దతు ఎట్లా వచ్చింది, క్రమంగా ఏర్పడుతూ వచ్చింది, క్రమంగా ఇప్పుడు ఇట్లా ఇట్లా జరగొస్తే, ఇట్లా జరిగితే జరగడం సహజమే లే, ఇట్లా కాకుండా ఇంకెట్లా చేస్తాం, ఇదే కదా. మన ఉత్తర తెలంగాణలో ఒక పట్టణంలో క్రైస్తవ మిషనరీ చెప్పే స్కూల్ మీద మూడోళ్ళకి పేరెంట్స్ వెళ్ళి దాడి చేశారు. ఆ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ పెట్టకుండా ఒక హిందూ మతానికి చెందిన ఇద్దరు పిల్లవాళ్ళు దీక్ష, ఇంకా దీక్ష భవానీ దీక్ష తీసుకొని ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకున్న వల్ల ఆ స్కూల్ యాజమాన్యం ఆ పెద్దని చెప్పింది. ఆ పెద్దని చెప్తే నెక్స్ట్ ఊళ్ళో కొంతమంది అందరూ వెళ్ళి ఆ స్కూల్ మీద దాడి చేసి అన్ని పగలగొట్టి సున్నితంగా ఉంది విషయం చెప్తారు. ఇది ఇంకో చోట మైనార్టీల వైపు వర్తిస్తే మైనార్టీలు యూనిఫామ్తో నిమిత్తం లేకుండా తమ మతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పట్టింపును పాటిస్తామని చెప్తే వాళ్ళని పాటించడానికి వీల్లేదని వాళ్ళ మీద నిషేధం విధించిన సందర్భం మన కర్ణాటకలో చూసాం. కానీ ఒకవైపు అది ఉంటుంది, ఒకవైపు మనుషులు వాతావరణం అనేది పచ్చగట్టేస్తే పొందుమని అన్నాక చాలా సున్నితంగా ఉంది. ఆ సున్నితమైన దశకు ఎందుకు వెళ్ళిపోయింది, మనుషులు తమ భాష గురించి, వేషం గురించి పట్టింపు గురించి చాలా అపత్తులతో, భయంతో, దౌర్జన్యంతో, దుర్మార్గంతో ఉన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఉన్న ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు, ఎవరైతే వాస్తవానికి సాపేక్షంగా భద్రంగా ఉన్నారో, సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ భద్రంగా ఉన్నారో, వాళ్ళు తమకు ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. వాళ్ళు అధికులై ఉండి తక్కువ వాళ్ళ నుంచి, తక్కువ జనం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తమకు ప్రమాదం ఉందని, వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలని అనుకుంటారు. ఈ భావం ఎవరికి ఎక్కడ వచ్చింది, కలిగించబడింది ఆ భావం అనేది వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బలవంతులో వాళ్ళే తమ బలహీనమని భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ బలం నుంచి, ఆ భద్రత నుంచి దౌర్జన్యానికి ఒక రెసిస్టెన్స్ వేస్తారు. దీని కాంప్లెక్స్ విషయాలని మనిషి మనసు పరాధీనం కావటం, మనసు అభద్రతకు లోను కావటం, ద్వేషం ఉండటం, నిజానికి ద్వేషానికి తీవ్రమైన ద్వేషానికి కానీ కార్పణ్య భావాలకు అంటాం, కార్పణ్య భావాలకు కానీ సాహిత్యంలో సృజనాత్మక కవిత్వంలో చోటు ఉండకూడదు. కవిత్వం అనేది అదొక మనిషి తన సాధారణమైన మోడ్లో కాకుండా వేరే మోడ్లోకి వెళ్ళి సంభాషించే క్రమం అది. హృదయాల నుంచి హృదయాలకు జరిగే ఒక 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 కమ్యూనికేషన్ లైన్, దాంట్లో ఇక
ఎటువంటి తామస భావాలకు అవకాశం ఉండకూడదు. కానీ మనం తామస భావాలు తెలుస్తున్నాయి, మనం చాలా మనుషులు చాలా ప్రజెంట్గా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఒకసారి నవ్వుతున్నప్పుడు వాటి పలువరుసలో ఒక కూరలు బయటపడుతున్నాయి. బయటపడుతున్నప్పుడు దాన్ని ఎట్లా మనం ఎదిరించాలి, మనం ఏం చేయాలి? ఓ పాశిమాను ఓడిపో, ఓ పాశిమాను చచ్చిపో, ప్రభుత్వం నశించాలి అని నిర్ణయం చేస్తే ఎవరి ముందు ఎవరి ముందు నిర్ణయం చేస్తాం? కాబట్టి కవులు ఏం చేస్తారంటే, కవులు కవిత్వం చదువుతారు మొదలే, కాబట్టి కవులు సామాజికులు కూడా వాళ్ళు కవులుగా ఒక చోట గుండె చూడటం కాదు, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కవులుగాను గృహస్థులుగాను ఉద్యోగులుగాను ఏదో వృత్తిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో వృత్తిలో ఉన్నారు. మీ వృత్తి జీవితంలో, మీ పరిసరాల్లో, మీ సమూహంలో, మీ మిత్ర బృందంలో మీరు ఈ భావాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? ఇదే కవిత్వాన్ని చదువుతున్నారు అక్కడ, లేదా కవిత్వమే కాకుండా ఫాసిజానికి విలువడైన భావాలు. ఫాసిజానికి విలువడు ఏమిటి? కేవలం ఫాసిజమా, ఫాసిజం డౌన్ డౌన్ అంట మాత్రమే కాదు, ఫాసిజానికి విలువడు ప్రేమ, సామరస్యం, మనుషుల్ని మనుషులు హేతుబద్ధంగా ఉండటం, అబద్ధాలు నమ్మకపోవడం, విషయాన్ని విచక్షణాయుతంగా హేతుబద్ధంగా ఆలోచించడం, సాటి మనసు పట్ల ఒక సోదర భావం అంటాం అటువంటి భావాలు. ఈ భావాన్ని పెంపొందించే పనులు ఏం చేయాలి? ఈ భావాన్ని పెంపొందించే వ్యక్తీకరణ ఏం చేయాలనుకోండి? ఇందాక సాయిబాబా అన్నారు దీంతో చెప్పిన విషయాల గురించి రాయాలి, అంత చెప్పిన విషయాలకి ఏమి ఇంకా ప్రేమ కవిత రాస్తే అది యాంటీ ఫాసిస్ట్ కవిత కాదా? ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఒక మనిషి వర్గాలతో నిండిపోయినప్పుడు ఇప్పుడు ఒక సున్నితమైన భావాన్ని చెప్పారు. మొన్న చూశాను పాలస్తీనం చూసిన ఒక వీడియో చూశాను, దాంట్లో చాలా అందమైన పిల్లల మొహాలు ఉన్నటువంటి వీడియో వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇద్దరు ఫోన్స్ కనపడుతుంది, ఆ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. అందం గురించి అందం గురించి వీడియోలు, అందం అంటే బీభత్సం. ఒకసారి మనం బీభత్సాన్ని వ్యతిరేకించడానికి అందం గురించి వ్యతిరేకించడానికి అందం గురించి చెప్పాలి, ఒకసారి ద్వేషాన్ని తగ్గించడం కోసం ప్రేమను గురించి చెప్పాలి, విభజనను వ్యతిరేకించడానికి కలిసి ఉండటం గురించి చెప్పాలి, సాత్ మనసుకు కోల్పోతున్న సున్నితత్వాన్ని మనం ఇవాళ దేశం పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే వైద్య పరిభాషలో క్యాల్సిఫికేషన్ అంటాం. క్యాల్షియం పేరుకుపోయి పేరుకుపోయి అది గడ్డగట్టిపోయి అది అభేద్యంగా తయారవుతుంది. ఇంకా మనసులో కూడా మనకి దేశం పెరిగి పెరిగి మనం కూడా మన పదాలండి మన శర్మం అంతా కలిపి మొదలు పొడిపారిపోతుంది, మందంగా తయారవుతుంది, స్పర్శరహితం అవుతుంది. ఆ స్పర్శను రేగెత్తించే మళ్ళీ సున్నితత్వాన్ని తెలియజేస్తే మళ్ళీ ఒక గొంతు తీసుకొని ద్వేషంతో మనుషులు సంపండుగా అని కేకలు వేసే దశ నుంచి మనిషిని ఒక పువ్వును చూసి, ఒక అందాన్ని చూసి, ఒక వర్షాన్ని చూసి ఆనందించే స్థితికి తీసుకురావడం, ఈ అమానవత నుంచి ఉద్ధరించడం కూడా మనిషిని మళ్ళీ ఇవాళ మన ఆరోగ్యవర్ధం చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్న ద్వేష వాతావరణాన్ని, విద్వేష వాతావరణాన్ని ఎదిరించడానికి మనం ఏం చేయాలి, ఏ రకంగా ఎన్ని రకాలుగా వ్యక్తీకరణ చేయాలనే విషయంలో మనం చదువు మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని మనల్ని మనం మళ్ళీ ఒకసారి మన మేనిఫెస్టోతో చెప్పాలి. అందుకోసం నేను ఫ్యాసిజం కానీ దేశంలో ఉన్న రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం కానీ మనం చెబుతున్నటువంటి అన్ని రకాల ఏవైతే ప్రమాదకర వాతావరణం ఉందో, వాతావరణం ఉన్న పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితుల అన్నిటికీ విరుగులు ఎక్కడ ఉంది అనే దాని గురించి మనం ఒక చర్చ చేయాలి. చర్చ చేయడం ద్వారా మాత్రమే, ఎందుకంటే ఫ్యాషన్ ఒక రంగంలోకి, ఒక రాజకీయంలోకి, ఓట్లకు సంబంధించిన విషయం కాదు, ఓట్లకు సంబంధించిన విషయం కూడా, కానీ ఓట్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇవాళ వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ అంశం ఉన్నటువంటి రాజకీయ పక్షం పోయినా కూడా భారతీయ సమాజంలో ఈపాటికే ఇంకిపోయినటువంటి విషయం అనేది పోవటానికి చాలా కారణం.
ఆ విషయం మనకు తెలియకుండా ఎక్కింది కాదు. ఎందుకని చెప్పవలసింది, మనకు తెలియకుండా మనకు ఇష్టం లేకుండా ఎక్కింది కాదు, మనం కొంచెం కొంచెంగా స్వీకరిస్తూ వచ్చినది, మనల్ని మనల్ని అంగీకరింప చేస్తూ కొద్ది కొద్దిగా ఎక్కిస్తున్న విషయం కాబట్టి ఆ సమ్మతిని ఎదిరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ సమ్మతిని ఎదిరించడంలో లిటరేచర్ చాలా మంచి పాత్ర పోషిస్తుంది. అదేదో ఒక శత్రువు అనుకుని అది ఒక ఎక్స్టర్నలైజ్డ్ ఫామ్లో అది పోత పోసిన శత్రువు అనుకుని దాన్ని కారణం చేస్తూ దాన్ని సంబోధిస్తూ మనం రాయటం చేయడం మాట్లాడటం కాకుండా మన లోపల అది ఎట్లా వచ్చే అవకాశం ఉంది, మనం దాన్ని కౌంటర్గా నెరేటివ్ ఎట్లా బిల్డప్ చేయగలం, రాజకీయమైన నెరేటివ్ పొలిటికల్ నెరేటివ్ ఎట్లా బిల్డప్ చేయగలం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటాను తప్పనిసరిగా ఇవాళ సాయంత్రం దాకా జరిగే కవి సమ్మేళనలో దాదాపు 200 మంది కవులు పాల్గొంటారు. ఈ కవుల్లో చాలామంది సృజనాత్మకమైన పద్ధతిలో కాశీదానికి విరుగుడు వచ్చే భావాల్ని స్పందనల్ని చెప్తారని మనల్ని మనం సమృద్ధీకరించుకునే ఇతరులు కూడా సమృద్ధీకరించే కొత్త పద్ధతుల్ని అన్వేషించే సృజనాత్మకత మనం చూపించగలుగుతామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు.